అటెన్షన్ వచ్చాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగినప్పుడు ఆ కార్లోంచి అర్థం పగలు కొట్టేసి అర్థం లోపల ఉన్న 2 లక్షల రూపాయలు తీసుకొని పోయినా. ఒక అఫెన్స్ జరిగింది. అఫెన్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజెస్ వస్తాయి. అది ఎవరైతే చేశారో బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు వ్యక్తులు దాన్ని అందులో ఒక వ్యక్తి రోడ్ కౌంటర్ వైపు ఆపితే రెండో వ్యక్తి రోడ్ క్రాస్ చేసి వచ్చి తక్కువ పగలు కొట్టేసి తీసుకొని పోయినట్టు రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు చెప్పడం కానీ చేయడం కానీ కొద్దిగా లేట్ అయింది. యాక్చువల్గా లోపల మనం చెక్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ అటువైపు వెళ్ళిపోయినారు, దొరకలేదు. మనకి ఏమి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం దొరకలేదు. బట్ ఏంటంటే ముఖ్యంగా ఇన్స్పెక్టర్ కానీ తర్వాత భరత్ ఎస్ఐ కానీ అందరికన్నా ముఖ్యంగా క్రైమ్ టీమ్ అంతా అందులో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై అయితే క్రైమ్ దొరికినట్టే దాని గురించి ప్లాన్ చేసి వాళ్ళందరితో మాట్లాడి ఫస్ట్ బైక్ ఎట్లుంది చూపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్, తర్వాత వీళ్ళకి తెలిసిన కానిస్టేబుల్స్, అక్కడ క్రైమ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరికీ ఈ సీసీ ఫుటేజెస్ పంపినప్పుడు వాళ్ళు బైక్ చూసి కర్ణాటక బండి అని గుర్తుపట్టారు. అంటే డిక్కీ మోడల్, ఆ డిక్కీలు ఒక్కొక్క రకంగా పెడతారు. మన దగ్గర ఏంటంటే జనరల్ బైక్స్ కనుక బాక్సులు కానీ లెదర్ కవర్స్ కానీ పెట్టాం. కర్ణాటక వాళ్ళు పెడతారు లెదర్ కవర్స్. దాన్ని చూసి మా టీమ్ ఐడెంటిఫై చేసి కర్ణాటక ఇది ఇమీడియట్గా భద్రావతి ఏరియాలో ఈ అఫెండర్స్, ఈ టైప్ అఫెండర్స్ ఉంటారని ఇమీడియట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని ఒక సినిమా ఫక్కీలో చేశారు అన్నట్టు మొత్తం వచ్చింది. మరి వాడెవడు వాడు తెలియదు, మనకి ఎవరి నుంచి తెలియట్లేదు అని దీని గురించి వీళ్ళు రెక్కీ చేసుకుంటూ వాడికి సంబంధించిన మొత్తం సోషల్ మీడియాలో వాడికి సంబంధించిన అన్ని ఖాతాలు, వాళ్ళకి వాడి కుటుంబ సభ్యుల ఖాతాలు, అంటే వాడు పాతగా అరెస్ట్ అయినాడు కాబట్టి కుటుంబ సభ్యుల డీటెయిల్స్ తీసుకొని చేసినప్పుడు ఒక చిన్న లింక్ దొరికింది. ఎక్కడ మన కేఎఫ్సి బెంగళూరు దొరికిన తర్వాత కేఎఫ్సీకి పోయి కేఎఫ్సీ దగ్గర ట్రై చేస్తే అక్కడి నుంచి ఇంకో చిన్న లింక్ దొరికింది. ఆ లింక్ను పట్టుకొని వీని బ్యాంకు తెలుసుకొని ఖాతా తెలుసుకొని దాంట్లో వీడి కేవైసీ తీసుకొని కేవైసీలో వీడు యూజ్ చేసే మొబైల్ ఫోన్ తీసుకున్నారు. దాన్ని ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా వీడు ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేసి వీడిని అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొని వద్దామని ట్రై చేసి మళ్ళీ దొరకలేదు. అక్కడి నుంచి మళ్ళీ వీడు ఇటువైపు వచ్చేసాడు జనగాం మళ్ళీ ఇంకొక చోరీ కోసం ఇచ్చాడు. అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఈరోజు మన ఏరియాలో వాడిని క్యాచ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ చేసింది ఇద్దరు, ఈసారి వచ్చిన మాత్రం ఒకడు వచ్చాడు, రెండో వ్యక్తి అక్కడే ఉండిపోయినాడు. వాడిని అత్యంత అంటే చాలా డెడికేషన్తో ఒక 4-5 రోజులు వాడి వెనక తిరుక్కుంటూ మొత్తం ఒక మార్చిలో అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడింటనే ఉంటున్నారు. ఆ విధంగా ట్రేస్ చేసి పట్టుకున్నాడు. ఈ యాక్టివ్ కూడా 2022 నుంచి యాక్టివ్ అయినాడు. యాక్చువల్గా భద్రావతి జిల్లాలో చేసే వీళ్ళందరూ కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్, అంటే ఏదో పెట్రోల్ అయిపోయింది అంటారు, కింద రోడ్ పడింది అంటారు, దాని మీద మరక పడింది అంటారు, అనగానే వాడు దిగి వెనక్కి రాగానే ఒక పక్క నుంచి కొట్టేసుకొని వెళ్ళిపోతారు. జనరల్ ఎన్వో ఉంటుంది. అయితే ఆ రకంగా వాళ్ళు ఇది అఫెన్సెస్ చేస్తున్నాడు. ఫస్ట్ నిజామాబాద్లో స్టార్ట్ చేశాడు, పెద్ద పెద్ద ఇవి కూడా తీసుకున్నాడు. సత్యసాయి జిల్లాలో 17 లక్షలు కొట్టారు, నిజామాబాద్ జిల్లాలో 13 లక్షలు కొట్టారు. వీళ్ళ అదృష్టం, వీడు ఆ టైంలో చేయి పెట్టినప్పుడు ఎంత క్యాష్ దొరికితే అంత క్యాష్ పోతుంది. అంతే, ఆ దగ్గర ఉన్నది మన దగ్గర కూడా 2 లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది. ఒక అక్యూడ్ దొరికాడు, ఇంకో అక్యూడ్ కోసం ఇంకా మేము ఎక్కుతూనే ఉన్నాం. వాళ్ళు దాంతోపాటు యూజ్ చేసిన బైక్, అఫెన్స్లో యూజ్ చేసిన బైక్ కూడా తీసుకోవడం జరిగింది. 2 లక్షల రూపాయలు కొట్టేసరికి 2 లక్షల రూపాయలు ఇంటాక్ట్ వచ్చింది, ఇంటాక్ట్ క్యాష్ రికవరీ అయింది. దీని విషయంలో మాత్రం మొత్తం వాడి కంప్లీట్ చేసుకుంటూ చేసిన, అంటే ఎక్కడ కూడా వదలలేదు వీళ్ళని, ఎక్కడ కూడా వదలకుండా మా సిఐ ఆధ్వర్యం, ఎస్ఐ ఆధ్వర్యం, మా సార్ అంకిత్ ఐపీఎస్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఒక కొత్త దీన్ని తీసుకోవాలని. ఇక దీనికన్నా మీకు మా క్రైమ్ టీమ్ గురించి మీకు తెలుసు, ఇక వేట కుక్కల్లాగా తగులుతారు. ఎక్కడైనా పోతే వీళ్ళు ఇంతవరకు వీళ్ళు పట్టని కేసు లేదు. సిసిఎస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా?
అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.